వారంతా ఒకప్పుడు విద్యార్థులు నేడు వివిధ స్థాయిలో స్థిరపడ్డారు వారంతా ఒకటిగా ఏర్పడ్డారు నాటి స్మృతులు గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు 1972-74 సంవత్సరంలో చోడవరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థులు నేడు 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను విశాఖ జిల్లా చినగదిలి మండలం రవీంద్రనగర్లో వారిలో ఒకరైన కట్ట మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఒకటై ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా నాడు వారికి చదువు చెప్పిన గురువులు అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీ కేవి రామరాజు దంపతులను ఘనంగా సన్మానించారు అదే విధంగా ఆర్థిక పరిస్థితి బాగోలేని మాడుగులకు చెందిన అందురాలు మనకి ఆర్థిక సహాయం చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు అదే విధంగా విశాఖ ఎంవీపీ కాలనీలో ఉన్న మానసిక వికలాంగులు హిడెన్ స్పీరోడ్ స్కూల్కు పలువురు ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మల్లేశ్వరరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో దేవరపు కొండ మాస్టర్ సింగంపల్లి మహేశ్వరరావు బూరుగుచర్ల సుబ్బలక్ష్మి కొల్లూరి ఉష బమిడిపాటి సావిత్రి తదితరులు పాల్గొన్నారు అందుకని అలాంటి పిల్లలు చేరేస్తాం అలాంటి పిల్లలు చేరేసి ఉచితంగా అన్ని కల్పిస్తాం వాళ్ళ దగ్గర ఎటువంటి ఆర్థిక ఇబ్బంది పడుకుంటాం ఇది నిజంగా స్టోరీ అమ్మ ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడు తల్లి లేకపోతే పరిస్థితి ఏంటి ఆడపిల్ల ఏం చెప్పుకోవాలి మనం అందరం కలిసి 1972 అంటే సుమారు 50 సంవత్సరాల ముందు మనందరం కలిసి అమాయకమైనటువంటి ముఖాలతోటి భావాలతోటి తెలిసి తెలియనటువంటి వయస్సుతోటి ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఎలా తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో 1972 లో చోడవరంలో చదువుకున్నాం దానికి సంబంధించి హలో 72-74 బ్యాచ్ లో బైపీసీ ఎంపీసీ సిఈసీ హెచ్ఈసీ గ్రూప్ లో వారందరికీ ఇక్కడ ప్రత్యేకమైన అలాగే వాళ్ళ ప్రకటన రఘు గారు కూడా ఒక 1000 రూపాయలు అయిన డొనేషన్స్ ఇచ్చేవడం జరిగింది పైలు పెళ్లి నడుపుతున్నారు అమ్మ 1000 రూపీస్ అమ్మ ఒకసారి దయచేసి తప్పట్టుకోండి అమ్మ మీరు ఇచ్చే ప్రతి రూపాయలు చాలా విలువైన పాత్రలు గారంటే మాకు అధ్యక్షులుగా ఉండేటప్పుడు సుమారు 2.5-3 సంవత్సరాల అహర్నిశలు కృషించి కష్టించి పనిచేసి నేను నిజంగా ఈ ఉభయ రాష్ట్రాలు ఉండే అప్పుడు 2009 ఉభయ రాష్ట్రాలతో కూడుకున్నటువంటి పని అప్పుడు అన్ని కాదనుకుని కేవలం రవీంద్రనగర్ బేస్ చేసుకుని అంటే మా పాత్రుడు గారు అలాగే ప్రొఫెసర్ కిషోర్ గారిని ఒక ఆయన ఉండేవారు ఈ రోజు ఆయన అలా పట్టుకుని ఎలా చూడండి ఇది నేను ఈ జన్మభూమికి తీసుకునేటువంటి రుణాలు నేను అనుకోండి కేవలం నాకు దేనికి అనుగుణం కాదు వాళ్ళు నన్ను ఎదిగించేటట్టు చేస్తారు ముఖ్యంగా నా జ్యోతి శతాబ్ది వాళ్ళని రవీంద్రనగర్ రావడం అలాగే పాత్రుడు గారి వల్ల మరి ఈరోజు ఈ మల్టీ స్టోర్ బిజినెస్ నడుస్తుందంటే ఆయన గురించి చెప్పాలి ఫోటో దిగారన్నారంట ఒకసారి సార్తో దిగండి అలాగే ఎవరికైనా సార్ని అభినందించారంటే ఒకసారి
మా పండు మాస్టర్ గారు చేసినటువంటి కృషి అంతా కాదని చెప్పాలి. ఆయనకి నేను ప్రాధాన్యత చేయకపోయినా చేసినట్టుగా భావించండి. అలాగే ఈరోజు డాక్టర్ బిఏఎన్ రాజు గారు మొట్టమొదటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 2019 విషయం మీకు చెప్పాను. సార్ ప్లీజ్ లిజన్. హలో సార్, అంటే మనం ఇలా కలవడం వల్ల ఎన్ని ప్రాణాలు నిలబడ్డాయో మన కరోనాలో మనకు అర్థమవుతా ఉంది. అంటే యాక్చువల్గా రామ్మోహన్ గారు అని హలో ప్లీజ్ లిజన్. హలో సార్ ప్లీజ్, ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్. ఇది నేను గొప్ప కోసం చెప్పట్లేదండి, మనం కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పడం కోసం నేను మాట్లాడుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. అంటే నేను ఏదో బైక్ పెట్టి మార్పులేదు అనమాట. మీరందరూ కూడా అప్పుడు మామూలుగా పిల్లలే కదా, 17 ఏళ్ళు 18 ఏళ్ళు 16 ఏళ్ళు అలా ఉంటారు. నా నాకు నాకైతే 23 ఏళ్ళు ఉంటుందన్నమాట. తర్వాత మీరు అది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను మామూలుగానే పై చదువులకు వెళ్ళి రకరకాల విభాగాల్లో రకరకాల పదవులు అలంకరించి రిటైర్ అయిపోయి పదవి విరమణ చేశారు. పదవి విరమణ చేశారు, పిల్లలు కొట్టారు, పిల్లలు కూడా పెద్ద అయిపోయారు. ఆ పిల్లలు కూడా అప్పుడు అందొచ్చారు, సెటిల్ అయ్యారు. సుదీర్ఘమైనటువంటి అనుభవాన్ని మీరు కూడా మీరు సంపాదించారు. అంటే ఇంత సుదీర్ఘమైన అనుభవం సంపాదించి పదవి విరమణ చేసిన వాళ్ళకి నేను చెప్పవలసింది ఏమి ఉండదు, పెద్ద ఉపన్యాసం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఏంటంటే మామూలుగా మీకు ఆశీస్సులు ఇవ్వడం, ఈరోజు 11వ వార్డు విశాఖపట్నం రవీంద్ర నగర్లో కట్టా మల్లేశ్వర రెసిడెన్స్లో జరిగినటువంటి కార్యక్రమానికి 1972 గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ సందర్భంగా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులకు సోదరిమణులందరికీ కూడా నమస్సమాజం తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మా గురువర్యులు శ్రీ కెవి రామరాజు గారు 78 సంవత్సరాలు వారు సతీ సమేతంగా రావడం మా సన్మానం స్వీకరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. 2019లో డాక్టర్ బివిఎల్ రాజు గారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే స్పందనగా తీసుకొని రెండవసారి నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అంటే ఈ ఐక్యత, ఈ స్నేహ బంధం అన్నిటికంటే పవిత్ర బంధం ఏదంటే స్నేహ బంధం. అలాగే ఏ సంవత్సరం ఎవరైనా సరే ఒక్కసారి మీటింగ్ కండక్ట్ చేసుకుని ఓల్డ్ స్టూడెంట్స్ అని ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని తర్వాత మళ్ళీ దాన్ని పట్టించుకోరు. కానీ 2019లో జరిగినటువంటి కార్యక్రమం తర్వాత పెడదాం అనుకున్నాము. ఈ కరోనా సందర్భంగా ఈ 2022లో ఈరోజు జరిగించుకోవడం చాలా దృష్టిలో ఉంది. అది ఇదే సందర్భంగా మేమందరికీ కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా మా సోదరి మనం చాలా మంది చెప్పారు, సోదరు కూడా చెప్పారు, ప్రతి సంవత్సరం కూడా ఎవరైనా చేయాలని మనస్ఫూర్తిగా ఉంటే మొదటి కొంతమంది ముందుకు రావడం జరిగింది. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో చిన్న పిల్లల్లాగా 72 74 అంటే ఆల్మోస్ట్ అది 14 15 16 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తుల్లాగా మేము భావాలు వ్యక్తీకరణ చేసుకుని మేము కలిసి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు పిడిన్ స్పోర్ట్స్ స్కూల్ సందర్భంగా, ఈ మానసిక వికలాంగుల పిల్లల స్కూల్ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఈ వికలాంగుల పిల్లలకి నా సోదరుడు సోదరిమానులతో కూడా స్పందించి అనేక రకంగా విరాళాలు ఇవ్వడం జరిగింది. అలాగే డివి రావు గారు బ్యాంక్ మేనేజర్ గారు వారు కూడా మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. అట్లాగే రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా కార్యక్రమం జరిగితే తప్పనిసరిగా మేము ముందుంటామని చెప్పేది. అంతేకాకుండా నా ముఖ్య అతిథి అంటే అనుకోకుండా ఫ్రెండ్గా వచ్చి నాటువంటి గోపాల్ గారు ఎల్ఐసిలో పనిచేస్తారు. ఆయన కూడా ఒక బిల్డరు. ఆయన కూడా ఈ స్కూల్కి స్వచ్ఛందంగా ఒక 20,000 రూపీస్ విరాళాలు ఇవ్వడం కూడా జరిగింది. అదే కాకుండా ఏ కార్యక్రమం జరిగింది కూడా నేను అంటూ ఉన్నాను, ఏ కార్యక్రమం సహాయం చేస్తాను అనేటువంటి దానికి నన్ను ముందున్నారనేటువంటిది చెప్పాను. ఎందుకంటే క్లాస్మేట్స్ చేసుకోవడం వేరు, బయట నుంచి కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు వేరు, కాబట్టి వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇదే కార్యక్రమాన్ని 3 పూలు 6 కాయలు వెలుగొందారని అందరూ ఆరోగ్య ఆయురారోగ్యాలతో స్వచ్ఛతలతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ